రేవంత్ దెబ్బ, రియల్ ఎస్టేట్ వణికిపోతుంది. హైదరాబాద్లో ఈ టైంలో ఎవడన్నా సరే ఇల్లు కొనాలనుకుంటే నరకమే. కొన్నోళ్ళందరూ గుండెలు అరచేతుల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఏది అక్రమో ఏది సక్రమో తెలియదు. హెచ్ఎండీ అప్రూవల్ కదా, రెరా అప్రూవ్డ్ కదా అని చెప్పి తీసుకుంటే అవి కూడా ఇప్పుడు అక్రమాలని తేలుతూ ఉన్నటువంటి నేపథ్యం. దాంతో తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఓ పక్కన కూల్చివేతలు జరుగుతుంటే హైదరాబాద్ ఆధ్వర్యంలో, మరోవైపున మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకి అధికారులు నోటీసులు ఇచ్చారు. జివో 658 విరుద్ధంగా 225 ROW హౌసుల నిర్మాణాలు G+1కి అనుమతులు పొంది G+2 నిర్మాణాలు చేశారని 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు మున్సిపల్ కమిషనర్. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది.